నీకా ఎల్లుండా తాంబూలాలు పుచ్చుకున్న పెళ్ళిళ్ళు ఎన్నాగిపోలేదు, ఆఖరి నిమిషంలో తాళి కట్టేటప్పుడు ఆగండి అని ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోలేదు. సో నా హోప్ నాకుంది. ఏంటండి మీకున్న హోపు? తల్లిదండ్రి ఉన్నవాడికి మా అమ్మ నాన్న నన్నుంచి పెళ్లి చేయరు. అత్త మామలారలతో పక్క ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క కూతుర్ని నేను మా అమ్మ నాన్న ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. నువ్వేం చెప్పావు? లేరుగా, అదే చెప్పాను. కాఫీ అయినా ఇచ్చావా? ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టే మనిషిలా అనిపించలేదు, అందుకే గుమ్మలోంచి పంపించాను. నువ్వు మనిషిగా ఆలోచిస్తే ప్రియ మంచిదిగానే కనిపించింది. ఇంటికొచ్చిన అతిథిని అవమానించడం సంస్కారం కాదు. మీ సంస్కారం ఏంటో తెలిసాకే మీకోసం వచ్చిన వాళ్ళందరినీ అనుమానించాల్సి వస్తుంది. అవును, దాన్ని మీరు బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారంటగా ఎవత్తది, దానికి మీకు ఏంటి సంబంధం? స్నేహం. ఆ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు. నేను నమ్మను. మీరు ఎన్ని రకాలుగా ఆయన అబద్ధాలు ఆడతారు. మీరు చేసిన అప్పులకి ఆడిన అబద్ధాలకి ఇరుగు పొరుగు దగ్గర తలెత్తుకోలేక చేస్తున్నాను. పొగుడు అప్పుల మనిషి అయితే పర్వాలేదు, తప్పుడు మనిషి అయితే ఏ పెళ్ళం తట్టుకోలేదు. ఇంకెప్పుడు దాంతో తిరగండి. నీకేమన్నా పిచ్చా? అర్థం లేని అనుమానాలతో బ్యాడ్ గా ఊహించేసుకుని మాట్లాడుతున్నావు. నేను చెప్పేది నిజం. ఏంటండి నిజం? అది రోడ్డు మీద కనిపిస్తే బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తా. దానికి ఇంటికే తీసుకురావచ్చుగా. అసలు ఈ అప్పులన్నీ చేసింది ఇంటి కోసమా దానికోసమా? నోర్మోయ్. నన్ను నోర్మేయమంట కాదు. ఆ సేట్ మళ్ళీ ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడుతున్నాడు. ముందు వాడి నోరు మూయించండి. భూభారం మోస్తున్నట్టు అలా ఉండవేంటి సీను? మనసు బాగలేదు. అయితే దానికి బాధపడాలా? నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నువ్వు జోక్లే. లేకపోతే ఏంటి? మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవాలి, కానీ ఇలా మొహం డల్ గా పెట్టుకుని కూర్చోవాలా? నా వరకు నాకు మనసు బాగలేకపోవటం అంటూ ఉండదు, ఎందుకంటే దాన్ని ఎప్పుడు పనిలో పెడతాను. పనిలో పెట్టాలంటే ప్రస్తుతం నాకు పని లేదు. అయితే పని వెతుకునే పని పెట్టుకో.